కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతు సోదరుల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే పోలీసు కేసులు పెట్టిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతు ఉద్యమం కేసులో భాగంగా పెద్దపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు వారంతట వారే గొడవలు సృష్టించి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బయటికి పంపించి కేసులు పెట్టిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చివరకు గెలిచేది న్యాయమేనని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు మరి పబ్లిక్ హియరింగ్ సందర్భంలో మేమందరం కూడా పోయి మాతో పాటు మా మిత్రులందరూ కూడా మరి అక్కడికి రావటం, అక్కడ ప్రభుత్వమే వారంతట వారుగా గలాట చేసి అక్కడ గడబడ అయినట్టు చూపెట్టి పబ్లిక్ హియరింగ్ ఏకపక్షంగా తీసుకెళ్లే కార్యక్రమం జరగటం జరిగింది. దాంతో సరిపుచ్చుకోలేదు. ఈరోజు కేసులు పెట్టి రైతుల గురించి రైతుల పక్షాన్ని నిలబడి భూములు కోల్పోతా ఉన్న రైతు పక్షాన్ని నిలబడి పర్యావరణాన్ని కాపాడాలి, గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన ఇసుక ఏ విధంగా దోసుకెళ్తా ఉన్నారు, ఆనాడు మేము అక్కడ వచ్చిన ఆఫీసర్ ముందర ప్రజెంట్ చేయాలని ఆలోచన చేయడం జరిగింది. మీటింగ్ మొదలు కాకముందే వారంతట వాడే గడంతని గడబడి చేసి బయటికి పంపించి బయటికి పంపించిన తర్వాత కేసులు పెట్టి ఈ విధంగా రైతుల పక్షాన్ని నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఆనాటికి ఈనాటి వరకు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని కూడా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం.